అప్పారావు, నిన్న ఆవేశాన్ని ఆపుకోలేక నీ మీద చేయి చేసుకున్నా. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు సార్, మా అనుకున్న ప్రకారం నేను ఓడిపోయిన దానికి మీరు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేశారు. కానీ ఈసారి ఈ ఐడియాలు అప్పారావు, మీ దగ్గర దెబ్బలు తినకుండా డబ్బు తీసుకుపోతున్నాడు సార్. రెండు సార్లు ఓడిపోయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. గజరిమోమ తెలుసు కాదు సార్ మీకు? తెలుసు. 17 times ఓడిపోయినా కూడా 18వ సారి గెలవలేదా సార్? అటువంటి మనిషిని సార్ నేను. నువ్వు ఏదో అడిగితే ఏదో చెబుతావు, అసలు విషయానికి రా. ఏం లేదు సార్, మీ తరువాత మీ ఆస్తి అంతా అనాథాశ్రమాలకి రాసేస్తారని వాళ్ళకి ఏమి దక్కదని చెప్పి చేతిలో కొంత డబ్బు పెడితే పుచ్చుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారట? ట్రై చేద్దాం. అయితే రాజాని బిల్లు మీరు మాట్లాడితే రేటు పెంచేస్తారు, నా దగ్గర చూసేయండి. 2 లక్షలు పడేస్తే ఓకే. సరే సరే అంటే డబ్బు క్యాష్ తీసుకో. మీరు పెంటయ్యా, మన స్థలం వాడి చేతిలో ఉందా? అవును, ఒకసారి నేను వెళ్ళి వాడికి వారికి ఇచ్చి వచ్చాను. నువ్వు వెళ్ళి కొద్దిగా బెదిరించే ఉంటే చాలు, స్థలం ఖాళీ చేస్తాడు. ఒకవేళ ఆయన కనిపించకపోతే అల్లేరు పోలీస్ స్టేషన్ ఉంది కదా, దాంట్లో ఒక ఎస్ఏ గారు ఉన్నాడు, నాకు చాలా కావాల్సిన మనిషి. నేను పంపేనండి చెప్పు, నేను కూడా ఫోన్ చేస్తా, ఏం కావాలన్నా అన్నీ చేసి పెడతాడు. నిన్నే ఎందుకు పంపుతున్నానో తెలుసా? మీ నాన్నగారికి నువ్వంటే ఎంతో నమ్మకం, అందుకే ఆయన పంపించు. అలాగే మర్చిపోయాను, ఈ మధ్య ఎస్ఏ గారిని నేను కలిసినప్పుడు ఏదో కారణంగా ఒక సవు పెట్టి కావాలన్నాడు. ఎందుకైనా మంచిది, ఒక మంచి సవ పెట్టికి తోపు. ఓకే, వచ్చేటప్పుడు ఆ సవ పెట్టిక లోపలనే వచ్చేసేయి. అబ్బా ఒక్కడు పోయాడు. అయ్యో అయ్యో, హలో, అల్లేరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గాడా? అవును, ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? చక్రవర్తి గారు మేనేజర్ అప్పరావుతో. స్థలం ఖాళీ చేయమంటే ఏంట్రా ఆగావు? శవ పేటికలో పెట్టి పంపుతున్నంటావా? ఇప్పుడు చూడరా, మా వాడిని పంపాను. నిజంగా నువ్వు ఒక అబ్బాయికి ఒక అమ్మకి పుట్టుంటే మా వాడి దగ్గర చూపించరాని దమ్ము ఎస్ఐగా. హలో మయకమా, హలో క్యాషియర్ కృష్ణమూర్తిరావు. ఆయమ అప్పారావు, 2 లక్షల రూపాయలు వెంటనే నాకు పంపు. యా పోయి కళగా. ఈయన గారి సహాయం అడిగితే చేయకపోగా ఈయన చచ్చిన తర్వాత గాలి ఆ స్థలాన్ని ఎవరు ఖాళీ చేయించలేరు అంటున్నాడు. ఒకవేళ నేను వీడి చంపి జైలుకి వెళితే మా అమ్మ నాన్నలకైతే ఏమవుతుంది? మా అమ్మకు నేను ఒక్కడే కొట్టుకుని పైగా ఒకవేళ